ఈరోజు ఐకేపీ కొనుగోలు వద్ద కొనుగోలు చేయడానికి చేసినటువంటి ఎమ్మెల్యే గారికి అలాగే ఎంపీపీ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ట్రాక్ చైర్మన్ గారికి అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీలు నాయకులు అందరికీ నమస్కారం. ఈరోజు మా ఐకేప్ సెంటర్కి వచ్చినందుకు లక్ష్మీపూర్ ఐకేప్ సెంటర్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినందుకు ఎమ్మెల్యే గారికి స్వాగతం తెలియజేస్తూ లక్ష్మీపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఓపెనింగ్కి వచ్చిన మన ఎమ్మెల్యే సార్ గారికి మరియు ఎంపీపీ గారికి మరి వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులు మరియు ఎంపీటీసీలు మరియు గ్రామ ప్రజలు రైతులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. దయచేసి ఎవరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐకేపీ కొనుగోలు కేంద్రం యొక్క సభ్యులు అందరికీ సహకారం చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. కొనుగోలు కేంద్రానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు ఏపీఎం గారికి, మహిళలకు, గ్రామస్తులందరికీ, రైతులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. టోకన్ పద్ధతిలో మహిళలు, రైతులు కానీ ఓలకోలు కోఆర్డినేట్ చేసుకొని మనం ఇంతకుముందు ఏ విధంగా కొనుగోలు ప్రారంభించినామో అదేవిధంగా మనకు పూర్తిగా మేము కూడా మీకు అందుబాటులో ఉండి అన్ని విధాల ఎమ్మెల్యే గారు కూడా ఎంట గంట లారీలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు మన ఈరోజు జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామంలో మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి నన్ను ఆహ్వానించిన మహిళా సంఘ నాయకురాలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గ్రామ ప్రథమ పౌరుడు సోదరుడు జాన్ గారికి, సోదరిమణి ఎంపీటీసీ సునీత లక్ష్మణ్ గారికి, ఎంపీపీ మిత్రులు గంగారంగౌడ్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు. చాలా ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో పంటల ఉత్పత్తి ఎన్ని లక్షల మెట్రిక్ టన్లు అంటే కోట్ల క్వింటాల ధాన్యం ఎక్కవేరిందో చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇవాళ దేశానికి అన్నం పెట్టే స్థాయిలో తెలంగాణ రైతాంగం ఇవాళ ముందుకు వచ్చింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నడుస్తున్నది రైతు రాజ్యం, తెలంగాణ నడుస్తున్నది రైతు రాజ్యం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు పక్షపాతి, వాస్తవం చెప్తున్న రైతు పక్షపాతి. వ్యవసాయం లేనోళ్ళు కొంతమంది అసూయ పడుతున్నారు. ఆ విధంగా
ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా అంటే తెలంగాణ వచ్చినాడు అంటే అంతకు ముందు ప్రభుత్వాలు ఇచ్చిన నీళ్లు కరెంటు ఇంకేందో చూసి వాళ్ళు ఉన్నాయి 3356 కోట్ల రూపాయల వాటు సంవత్సరానికి ఆ తర్వాత సంవత్సరం ముందే చెప్పిన అప్పుడు ఎలక్షన్ అప్పుడు నేను ఓడిపోయింది కానీ సభల దివిత్యాల కూడా కేసీఆర్ గారు చెప్పారు కరెంటు కష్టాలు మాత్రం ఇంకా నా రోజులు ఉంటాయని కరెంటు కష్టాలు అట్లనే ఉంచారు చీకట పెట్టి సగం తర్వాత సంవత్సరం 3450 కోట్లు అంతే అటెన్క కొద్దిగా కరెంటు మెరుగు కాగానే చెరువులు తవ్వడం మొదలు కాగానే 7000 కోట్ల పట్లు కొన్నాం మళ్ళీ అటెన్క సంవత్సరం 13000 కోట్లు కొన్నాం పోయిన సంవత్సరం కొన్నాయి 19811 కోట్లు ఒకటి కాదు రెండు కాదు ఎక్కడి 3400 కోట్లు ఇంకా పాతదిత్తే వరీసం అద్దు తెలంగాణ వచ్చేనాటికి తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం సేకరించిన అంటే రైతులు పండించినై 3400 కోట్ల రూపాయల వడ్లు మాత్రమే కానీ ఇయాల పోయిన సంవత్సరం 19811 కోట్ల రూపాయల వడ్లు పడి దేశంలోనే నంబర్ 2 స్థానంలో ఉన్నాం ఎక్కడ ఉన్నది రెండో స్థానంలో ఉన్నాం అదే విధంగా మక్కల విషయానికి వస్తే అంతకు ముందు తెలంగాణ రాక ముందు 500 కోట్ల రూపాయల మక్కలు కూడా కొనలే తెలంగాణ వచ్చిన సంవత్సరం 500 కోట్ల రూపాయల మక్కలు కొన్నాం పోయిన సంవత్సరం మనం కొన్నాయి 1652 కోట్ల రూపాయల మక్కలు ఈ రకంగా మినుములు పెసర్లు కందులు సోయాబీన్ పొద్దుతిరుగుడు పువ్వు ఇవన్నీ కూడా మన ప్రభుత్వం జొన్నలు ఇవన్నీ కూడా అంతకు ముందటి కంటే ఎక్కువ రేట్లు కొన్న తప్ప తక్కువ కాదు రైతుల కోసం తెల్లందాక భార్య పిల్లల్ని నిడిచిపెట్టి ముసలివాళ్ళైనా కానీ యువకులైనా కానీ రకరకాల కష్టాలు పడి పొలాలలో పోయి కరెంటు కోసం 11 కొట్టంగా 12 కొట్టంగా మబ్బుల 3 కొట్టంగా ఎప్పుడొస్తుందో చూసుకుంటూ అక్కడనే పన్న రోజులు రైతులను గుర్తున్నా ఇప్పటికి కూడా కొంతమంది కావాలని చేస్తున్నారు అంత తక్కువ జ్ఞాపక శక్తి ఇవ్వలేకుండా నేనే గిన్నె లెక్కలు చెప్తున్నట్టు రైతులకు తెలియదా ఎంత కష్టపడ్డాను కానీ ఇవ్వాలనే పరిస్థితి పొద్దున్నగా కష్టపడి పనిచేసి వట్టికి కాదు పొద్దున్నగా కష్టపడి పనిచేసి నాలుగు పైసలు సంపాదించుకొని మా సురేష్ మంచి వేసలో అంటుండే మనం చూసిన నువ్వుగా వేసి నేను చూసిన అంటే రైతు కష్టపడ్డదానికి ఫలితం కూడా ప్రభుత్వం అందజేసే స్థాయిలో పనిచేస్తాం ఎన్నో కష్టాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా కరోనా వచ్చినాక చెప్పారనని కష్టాలు పోయిన సంవత్సరం అసలు నాకు మామిడి తోట ఉంది భూములు అని వేరే పొంగ అసలు నా మామిడి తోట వాటినే ఎట్లా బయటపడతాడు అసలు నన్ను మళ్ళీ పైసలు ఇవ్వమంటాడేమో ఇప్పుడు డాక్టర్ ఉన్నప్పుడు నాలుగు పైసలు ఇప్పుడు పైసలు లేవు ఆడుకుంటే అడ్వాన్స్ ఇచ్చింది 7 లక్షలు ఎలా వేయాలి అనే ఆలోచన ఉండే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టిన మా రైతన్నలు అందరూ ఇన్నారు గంట గంటన్నర ట్రాక్టర్ మెకానిక్ రాణియాలి అప్పుడు లాక్డౌన్ ఉండే పోలీసు వాళ్ళు ట్రాక్టర్ మెకానిక్ లేవనద్దు సామాన్లు అమ్మే వాళ్ళు లేవనద్దు హార్వెస్టర్లు వేరే రాష్ట్రంకి వెళ్తే ఆపద్దు ఆ రాష్ట్రాలతో మాట్లాడేది ఆ రాష్ట్రాలతో మాట్లాడేది ఇది వాస్తవం వాళ్ళని ఆపద్దు వీలైన కాడికి లేబర్ని తీసుకొచ్చుకోవాలి రైతుల విషయానికి అయితే మొత్తం సడలింపు చేసేసి కానీ మాస్కులు పెట్టుకోవాలి దూరం ఉండాలి ఎక్కడి అక్కడ అమ్మాలి ఒక్క దగ్గర గుంపు కావద్దు అని చెప్పి కొన్ని ఎందుకంటే మనం బతుకు వెటగటాలి కదా కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లే ఇవాళ తెలంగాణలో అత్యంత తక్కువ మరణాలు నమోదని చాలా తక్కువ అని కురాగ తగ్గే టైంకు నాకు వచ్చింది అలా మంచిగా మీ అందరు ఆశీర్వాదండి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతటి రైతు పక్షపాతుడు అంటే మీరు అందరు పత్రికల్లో చూసి నీ మధ్యలో చూడని వల్ల నేను తెలియజేసిన మనకంటే ఒక్క పంజాబే ముందుంది మనమేమో ఇక్కడ క్షేత్ర స్థాయిలో చాలా కష్టాలు పడుతున్నాం మన గురించి ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడంటే తప్పకుండా మనం దేశంలోనే నెంబర్ వన్ కావాలి పంజాబ్ను కూడా తలదన్నాలనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి ఇక కొందరు అనొచ్చు అబ్బ మరి మాట్లాడుతున్నారు మరి ఎందుకు గొంటలేరు ఇంకేమో చేతలేరు కష్టం అంటే నేను ఇప్పుడు ఒక విషయం డబ్బు విషయం చెప్పిన 3356 కోట్లు ఎందుకంటే మన ప్రతిపక్ష నాయకులు లవ్ కట్టేవాళ్ళు నేను చెప్పేదంతా రికార్డ్ అవుతున్నాను ఇన్ని పోయిన సంవత్సరం మరి 19811 కోట్లు ఉన్నాం అంటే 6 అంతలు ఎక్కువ పెట్టినాం మరి కష్టాలు ఎందుకు వస్తున్నాయంటే ఇవన్నీ ఎక్కడికి పోవాలి అంతకుముందు ప్రభుత్వాలు తెలంగాణలో మౌలిక వసతులు గోదాములు కట్టిందా
ఇలా వచ్చినాక రాయకల్ల మీ చుట్టాం దోస్తులు ఉంటే అడుగు గోదాం ఉండేనా? 500 లారీలు పట్టే గోదాం కట్టాం. సారంగపూర్ మండలం కనబడదే నన్న పొంగ చూడండి. సారంగపూర్ దాటంగానే 500 లారీలు పట్టే గోదాం కట్టాం. జగిత్యాల కాడ మార్కెట్లు కట్టాం. అదేవిధంగా వేరోసింగ్ కార్పొరేషన్ రెండని అంటే దగ్గర దగ్గర ఒక 2000 ట్రాక్టర్ లారీల వడ్లు మక్కలు ధాన్యం బట్టే గోదాములు మనం కట్టినాం. ఒక తెలంగాణ రాకముందు 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉంటే ఇప్పుడు 29 లక్షల మెట్రిక్ టన్నులకు పోయింది కెపాసిటీ. అంటే 5 అంతలు కట్టినాం. మరి ఇవన్నీ ఏడుకోవాలి, రైస్ మిల్ కావాలి, మీ అందరికీ తెలుసు ఎన్ని ఉండనాయా రైస్ మిల్ జగిత్యాల జిల్లాలో? 10 వాటికి సరిపడ పంటనే ఉండే. మొదటిసారి అప్పుడు మేము ఓడిపోయి ఉన్నాం. జిల్లా అయినాక ఏమన్నారా మన వడ్లు బయటకు మాపకూరి అన్నారు. అలా వచ్చారు, కాయిదం ఇచ్చారు. కానీ ఇవాళ 62 రైస్ మిల్లు అయినా ఇంకా 2-3 ఎక్కువనే కావచ్చు. 62 రైస్ మిల్లు గోదాములు అయినా కానీ మన వడ్లు పడతారు. అంటే ఆనాటి పాలకులు ఇలా బాగా మాట్లాడతారు, 30-40 ఏళ్ళు రాజ్యం ఎల్లు ఉన్నారు, ఏం చేసిరా మరి గోదాములు ఎందుకు పెట్టాలి? అప్పుడు రైస్ మిల్లర్లను ఎందుకు ప్రోత్సహించాలే? ఎందుకు ముందడికి రాలే వ్యాపారస్తులు? రోజు బెదిరిస్తాడా? ఇవాళ వాళ్ళకు టీఎస్ఐ పాస్ అనే విధానం వల్ల ఎక్కడ కూడా రైస్ మిల్ కట్టాలంటే పర్మిషన్కి ఇబ్బంది లేకుండా సింగిల్ స్టెప్లో వాళ్ళకి పర్మిషన్లు అన్నీ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన రైతన్నలకు వాళ్ళు ఉంటేనే మనకు పని నడుస్తుంది. మరి ఇవన్నీ మనం చేసుకుంటూ పోతే ఇక పిడుగు లాంటి విధానాలు కొన్ని తెచ్చి ఎక్కడైనా కొనొచ్చు అంటే ఇవాళ ప్రముఖ దినపత్రిక చూడంగానే గుండె డమ్మలు తినాలి. మిరియాల గూడలో రైస్ మిల్లుని తక్కువ ధరకు ఎందుకు కొంటున్నావు అని చెప్పి అధికారులకు తాళమేయగానే అందరూ బంద్ పెట్టారు. రైతన్నలు అందరూ రోడ్ల మీద పడ్డారు. దానికి కారణం ఏంటి? వ్యవసాయ విధానం, కేంద్ర వ్యవసాయ విధానం. వాళ్ళకి హక్కు కల్పించేసి నువ్వు ఏమైనా కొనుక్కో, ఎంతైనా దాచుకో, ఏమైనా పెట్టుకో, నువ్వు ఏడుకెళ్ళినా కొనుక్కో. ఇది వాస్తవం నేను చెప్పేది. వాళ్ళు ఏమంటారు, ఛత్తీస్గఢ్లో మన ప్రభుత్వం లెక్క కొట్టలేదు, దాటేస్తుంది కొనుక్కుంటారు. బీహార్కి వెళ్ళి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి బాధపడతారు, రైళ్ళలో తెచ్చుకోవచ్చు. ఆ హక్కే ఉంది, వాడు ఆపే హక్కే లేదు వాళ్ళు అంటూ. మరి ఈ రకమైన మార్కెటింగ్ విధానం, ఈ రకమైన వ్యవసాయ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మొన్న అవలంబించింది. ముందు ముందు ఎందుకు వస్తాయంటారు ఫలాలు, ఏమవుతాయో మన పసుపు ధర లెక్క ఇక చూడాలి. మరి ఈ రకంగా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యంగా, పోయిన సంవత్సరం మక్కలకు 845 కోట్ల రూపాయల నష్టం వచ్చినా కానీ మళ్ళీ ఈ సంవత్సరం వ్యవసాయ విధానాన్ని అంత టైం పడుతుంది, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అదే రోజు ఏ రోజైతే సమీక్ష చేసి మొన్నటి నాడు అనౌన్స్ చేశారు. కొంతమంది అనుకోవచ్చు నేను అడుగుతూ వచ్చింది, నేను అడుగుతూ వచ్చింది. వాస్తవానికి ఇక్కడ ఉన్న పిఎస్సిఎస్ చైర్మన్లు, ఏఎంసీ చైర్మన్లు, రైతు నాయకులు అందరూ కూడా మాకు చెప్పారు ఈ విషయాన్ని. మేము అధికార పార్టీ రోడ్డు వాళ్ళేం, ప్రతి విషయాన్ని కూడా మేము తెలియజేసే పద్ధతిలో తెలియజేస్తూ ఉంటాం. అది తెలియజేయడం జరిగింది. సన్నపాట విషయంలో మొన్న వరంగల్ అనౌన్స్ చేశారు, కానీ మా మైపాల్ రెడ్డి కానీ ఏం చేయాలి, వీళ్ళందరూ ఎప్పుడు ఇచ్చిన కాగితం అంతకంటే ముందు ఇచ్చారు. అదే రోజున ఏంటంటే ముఖ్యమంత్రి గారికి పంపించారు. ఇవాళ రేపు పోయి చేతికో ఇచ్చా చూడ, ఇట్లా కొడితే ఒక సెకండ్లో ఆడబోతుంది. ఈ విషయాన్ని రైతుల సమస్యలు, రైతులు ఏం కోరుకుంటున్నారు, సన్నవాడ్ల విషయంలో మనం హామీ ఇచ్చినాము, ఈ రకంగా ప్రతి విషయంలో కూడా ప్రభుత్వం తెలియజేస్తాం. అంటే మళ్ళీ మళ్ళీ నేను దయచేసి తెలియజేసేదంటే కొన్ని ఇబ్బందులు రైతులకు అవుతున్న మాట వాస్తవం. ఇంత రైతు రాజ్య రైతు పక్షపాత ప్రభుత్వం కారణాలు ఏంటంటే మౌలిక వసతులు ఏవైతే గోదాములే కానీ రైస్ మిల్లే కానీ ఇవన్నీ కూడా మన దగ్గర లేకపోవడం. అదేవిధంగా పరిశోధనల విషయంలో, వ్యవసాయ అధికారుల విషయంలో పట్టించుకోలేదు. ఇవాళ వ్యవసాయ అధికారి అనేటో నేను ఇంతకుముందే పులాసలో చెప్పినా, రాత్రి దయచేసి టీవీ చూడాలి, దయచేసి రాత్రి టీవీ చూడాలి. అసలు నిరుద్యోగి అనేటోళ్ళు లేనండి, ఉద్యోగాలు ఇచ్చాడు ఎవరి కోసం, మన కోసం కాకపోతే, ఈ రైతు పక్షపాతి కాకపోతే ఇంకేమంటే చెప్పారు. డాక్టర్లు నిరుద్యోగులు, ఇంజనీర్లు ఉన్నారు, కంప్యూటర్ వాళ్ళు ఉన్నారు, కానీ వ్యవసాయం గురించి చదివిన నిరుద్యోగులు లేరు. మొత్తం నింపి పారేసాడు. మనం వాడుకోవాలి, దాన్ని వాడుకుంటూ దానికి అనుగుణంగా ఉత్పత్తి పెంచుకోవాలి. 20 క్వింటాల బదులు అన్నీ 30 క్వింటాలు పెట్టాలి. ధరలు పెరిగే పరిస్థితి లేదు, ఎందుకంటే బయట తక్కువ ఉన్నది. పేరుకే మద్దతు ధర పెంచగానే కాదు, బయట తక్కువ ఉన్నది, తక్కువ ధరకు అమ్ముతూ ఉంటుంది. కాబట్టి మనకు ఉత్పత్తి పెరగాలి. వేరే దేశాలు
తక్కువ ధరకు ఎందుకు ఇవ్వగలుగుతున్నాయంటే పంటలు ఎక్కువ ఇప్పటికే వచ్చినాయి ఇంకా వస్తుంది కాబట్టి ఈ రకంగా రైతులు కూడా శాస్త్రీయంగా పండించుకోవాలి ఒక్కటి మాత్రం మళ్ళీ మళ్ళీ చివరగా చెప్పేది ఇది రైతు శ్రేయస్సు కొరే ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం ఇక్కడ నడుస్తున్నది ఈ కష్టకాలంలో రెండే రెండు వ్యవస్థలు ఒకటి రైతు రైతాంగం వ్యాపారం రెండవది సంక్షేమం అంటే ముసలోళ్ళకు బీద బడవలకు పెన్షన్ మిగతా అన్ని కూడా మీకు తెలుసు దాదాపు బ్రేక్ పడి జీతాలు కూడా కట్టండి పోలీసుల జీతాలు కూడా కట్టండి వ్యాపార అధికారుల జీతాలు కూడా కట్టండి ఇటువంటి కష్టకాలంలో రైతులకు మాత్రం ఇక్కడ కష్టపెట్టడం మీ అందరికీ తెలుసు ఇప్పుడే చెప్తి 3356 కోట్ల నుంచి అంతటి కష్టాలలో కూడా 19811 కోట్ల రూపాయలు పట్టుకున్నాం తెలంగాణలో ఇది నేను చెప్పే 10 సార్లు చెప్తున్నా ఇది వాస్తవం కాదంటే ఇక్కడ చర్చ సిద్ధం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు పక్షపాతి రైతు బాంధవుడు రైతు శ్రేయస్సు కొరేవాడు రైతే దేశానికి వెన్నెముక ఈ తెలంగాణలో రైతాంగం చాలా పెద్ద ఎత్తున ఉంది రైతు మంచుకుంటనే కూలి మంచుకుంటాడు కూలి మంచుకుంటనే అందరూ కూడా మంచుకుంటారని చెప్పి ఆలోచించే గొప్ప నాయకుడు కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ఉంది వారి నాయకత్వంలో మేము కూడా పనిచేస్తా ఉన్నాం మీ అందరికీ తెలుసు నేను ఓడిపోయినాడు కూడా మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు ఎన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు చెరువుకు 4 లక్షల రూపాయలు నన్ను పెట్టుకున్నారా మీ చెరువుకు 46 లక్షలతో మనం చెరువు లోతు చేసుకున్నాం అత్తడి మంచి చేసుకున్నాం తూ మంచి చేసుకున్నాం మీ నాయకులు మేము అందరం పోయి గుడ్డల పిల్ల కడ ఆడ తూ ఓపెన్ చేయించి ఎన్నో అడ్డంకులు ఉండే ఆడికి వెళ్ళి సార్ అది ఒక మహేందర్ రెడ్డి కాలువ చేసి నేను చనిపోయేదాకా గుర్తు పెట్టుకునే చేస్తాయి థ్యాంక్ యూ ఆడికి వెళ్ళి కాలువ చేసి మనమంతా కూడా మన చెరువు అదే నువ్వు చెప్పేది కరెక్ట్ ఆడికెళ్ళి మనం వాగులు వేసి నీళ్లు తీసుకొచ్చినాం ఎండాకాలంలో కూడా నీళ్లు ఉంచినాం ఇది రైతన్నల కోసం కదా నీళ్ళే లేకపోతే ఏముంటుంది కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో మొన్నటిసారి కాలువలలో ఎండాకాలం నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇక్కడ రైతులు ఫోన్ చేసి చెప్పారు సార్ నీళ్ళు ఆపమన్నది వచ్చారు ఎప్పుడు నీళ్ళు అడుగుతారు నీళ్ళు ఆపమంటారు నాకేదో బాధ గుట్రాజిపల్లి పోవాలి నా కిందికి లాస్ట్ ఊరు వాళ్ళకే నీళ్ళు వస్తారు దాదాపు 10-15 ఇళ్ళకెళ్ళ చెరువు నిండాలి ఈ సంవత్సరం వానలు పడకముంటే ముందే నింపగలిగి ఎండాకాలం ప్రతి చెరువులలో నీళ్ళు నిండుగా ఉంది దాని ద్వారా చేపలు పెరగడం కానీ భూగర్భ జలాలు పెరగడం కానీ ఇవాళ ఇప్పుడే మాట్లాడొచ్చినాం పసిపేసినాక ఇంటనే చేసే మంచి నూనె గింజలు మంచి రకమి మన పొలాస ఫామ్లో తీసుకొచ్చినామని చెప్తాను 90 రోజులు అవన్నీ కూడా మనదంతా కూడా పసుపు పండించే ప్రాంతం అది ఎట్లాగో నష్టం వస్తూ ఉంది పెద్ద లాభం అయితే వస్తలేదు ఇంకొక పంట కూడా అదనంగా వేసుకోవచ్చు అది వేసుకోవాలంటే కొద్ది గొప్ప నీళ్ళు ఉండాలి ఆ నీళ్ళు ఉండాలంటే చెరువులు ఉండాలి మరి ఆ చెరువులను పునరుద్ధరించింది మంచిగా చేసింది ఎన్నడూ 4 లక్షలు పెట్టాలి 46 లక్షల రూపాయలు మన ఊరికి పెట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ నేను చెప్పినాం విత్తనాలు అన్నారు ఏదో చిన్న చిన్నగా చేసుకుంటున్నాం మరి ఇది ఒక మంచి రైతులున్న ప్రాంతం ఆలోచన వచ్చింది నాకు ఎలక్షన్ అప్పుడు అన్నిటికంటే తక్కువ ఓట్లు వచ్చిన ఊరు ఇది కానీ నేను అనుకున్నాం అది అట్లా అరే మన రైతులు ఉన్నారు ఇంటికి మనకు మంచిగా దగ్గర రాజకీయం ఓట్లు గెలుస్తాం ఓడతాం అని చెప్పి పోయినా కూసున్నా ఇల్లేదో చిన్న విత్తనాలు చేసుకుంటారు మనం పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టియాలన్నాం మొదలుపెట్టాం కొన్ని ఇబ్బందులు అయినాయి లేట్ అయింది ఇవాళ హోమం జరిగింది పూజ జరిగింది 5 కోట్ల 92 లక్షల రూపాయలతోటి 5 కోట్ల 92 లక్షల రూపాయలతోటి సీడ్ ప్రాసెసింగ్ పనులు ప్రారంభమైపోతున్నాయి ఇక శంకుస్థాపన ఏమి ఉండదు అప్పుడే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ప్రియతమ నాయకురాలు కవితక్క గారు ఇదివరకే చేసింది స్థలము అప్పుడున్న అధికారులు సరిగా చూసుకోక అటవీ స్థలాన్ని ఇచ్చారు దాన్ని మార్చినాం ఇవాళ అదంతా కూడా మంచిగా అవుతుంది ఈ స్థానిక నాయకులు అందరూ కూడా సహకరించాల్సింది మేము కోరుతూ అందరి సహకారంతో సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా మనం చేసుకుందాం తప్పకుండా జగిత్యాల ప్రాంత అభివృద్ధికి మా వంతుగా మేమందరం కూడా పిల్లల వేళలా కృషి చేస్తాం రైతన్నలతో ఉంటాం ఈసారి కూడా మీ అందరికి తెలుసు పంట పోయినసరి కంటే కూడా ఇంకా పెరిగింది మళ్ళీ మనం కూడా టార్పలిన్లు అవన్నీ కూడా పెట్టుకోవాలి వర్షాకాలం కాదు అయినా కానీ ఏ రైతు కా రైతు కొంత శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే రైస్ మిల్ అనేటువంటి వ్యాపారస్తుడు అందులో అన్ని వర్గాల్లో ఉన్నారు అందులో ఎవరు వల్ల ఆడడానికి ఏం లేదు కాబట్టి ఆ రైస్ మిల్లర్ కూడా నేను నష్టపోతున్నా అనే ఒక భావన వ్యక్తం చేస్తున్నాడు చూసిన మిర్యాలు కూడా అక్కడ తాళం వేసుకున్నాడు మొన్న ఇక్కడ రైస్ మిల్లర్లు కూడా కాగితం ఇచ్చేసారు మాకు అద్దు పోయినసరిగా బాగున్నాయి మనకు కూడా చూస్తే ఏ రైస్ మిల్ కాడ కూడా పాతవి కనబడుతున్నాయి కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు మా అక్క చెల్లెళ్ళు ప్యాడ్ క్లీనర్ కూడా ఇచ్చారు తీసుకొచ్చారు అట్లనే కొంత సాఫ్ చేసి
ఎఫ్ఏక్యూ అంటారు మళ్ళా తిరస్కరించకుండా నాణ్యమైన వడ్లు ఇవ్వాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విషయం చెప్పారు, తప్పకుండా ఏదో రకంగా కనిపిస్తా అన్నారు. ప్రయత్నం చేద్దాం ఒకసారి, మా ఇంకా మా స్థాయికి ఇంకా పూర్తి సమాచారంలో కానీ కొనుగోలు ప్రారంభం చేయమని చెప్పడం జరిగింది. తప్పకుండా ప్రభుత్వం రైతుల పక్షానే ఉంటుంది. అదేవిధంగా గౌరవ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మనం చెప్పారు, కొన్ని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల మేము ఎటువంటి దాటు రాడు, రేటు ప్రభుత్వం అనౌన్స్ చేసే పరిస్థితి లేదని, అయినా కానీ వారు మేము మాట ఇచ్చినా ఆలోచిస్తా అన్నారు. తప్పకుండా ముఖ్యమంత్రి గారు అన్నమాట తప్పే వ్యక్తి కాదు. సన్న వడ్లకు కూడా తప్పకుండా కొంత ధర ఎక్కువనే వస్తాయని చెప్పి ఆశిస్తూ, ఈనాడు నన్ను ఆహ్వానించిన మా అక్క చెల్లెళ్లకు, ఈరోజు హాజరైన మా రైతన్నలందరికీ, మా మండల నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.